గలా గర్జన సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతంగా మహా అద్భుతంగా జరగబోతుంది ఆ సభకి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ఇంకా తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు చాలా మంది ఏసీసీ నుంచి పిసిసి నుంచి యమహిమీలు ఆ సభకు రానున్నారు ఆ సభ ఎక్కడో కాదు మనం ఇప్పుడు ఏదైతే ఇప్పటిదాకా పరిశీలించామో అదే సభ వేదిక ఆ సభలో జనవరి 1 నుంచి సుమారు 6 నెలలు నేను ఏ పార్టీలో చేరతానో అమంత్రం అన్న అభిమానులంతా ఉత్కంఠనతో మీడియా మిత్రులు ఒక రోజు ఒక పార్టీ అని ఒక రెండు రోజుల తర్వాత ఇంకొక పార్టీ అని ఎవరికి ఉన్న సోర్సెస్ ద్వారా వాళ్ళు నన్ను ఒక 4-5 సార్లు 4-5 పార్టీల్లో జాయిన్ చేపించారు మళ్ళీ ఇంకొక పార్టీలోకి జాయిన్ చేపించారు చిట్టచివరికి తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటున్నారు యావత్ తెలంగాణ బిడ్డల మనసులో ఏముందో తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇవ్వాలి అనే తపనతో ఎందుకున్నారు అన్ని విషయాలు 2వ తారీఖు సాయంత్రం వేదిక మీద నుంచి చాలా వివరంగా విపులంగా మీ అందరికీ నా పక్షాన తెలియజేస్తాను ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో పాటు మధు యాషిక్ గారు అదే రకంగా హనుమంతరావు గారు అనిలన్న చౌదరి గారు సంబానీ గారు బలరామన్న రవిన్న డిసిసిబి అధ్యక్షులు దుర్గన్న మహేందర్న్న ఇంకా చాలా మంది ఉన్నారు వెనక వీరందరూ సభలో సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేసి ఏదైతే కని విని ఎరగని రీతిలో జరగబోతున్న ఈ సభ ఎలా చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వడానికి పిసిసి అధ్యక్షులు వారు వారి మిత్ర బృందంతో వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తూ వారికి స్వాగతం పలుకుతూ వారందరినీ స్వాగతిస్తూ అభినందిస్తూ వారి సూచనల్ని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తామని తెలుపుతూ ఈ సభని ఈనాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎలా ఫెయిల్యూర్ చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నదన్నది మీడియా మిత్రుల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులకి అదే రకంగా నన్ను అభిమానించే లక్షలాది కుటుంబాలకి ఒక 2 నిమిషాల్లో 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొదటి విషయం ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని బస్సు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు సుమారు ఒక 1500 బస్సులు కావాలని మనం అడగటం జరిగింది అడిగితే 4 రోజుల క్రితం ఆ కన్సంట్ అధికారులు బస్సులు ఇస్తామో సుమారు 1,90,00,000 మీరు కట్టండి అని డీటెయిల్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరపున నా తరపున ఆ 1,90,00,000 కట్టడానికి ప్రిపేర్ అయి నిన్న కట్టడానికి పోతే మీకు బస్సులు ఇవ్వలేము మా ఆర్టీసీ చాలా బిజీగా ఉంది ఒక్క బస్సు అంటే ఒక్క బస్సు కూడా మీ సమావేశానికి మేము ఇవ్వలేము అని చెప్తున్నారు
బీసీసీబీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొడవ వీరయ్య గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ సీతక్కని కూడా కోరుతూ వారు బస్సులు ఇచ్చే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని అదే రకంగా ఆర్టీసీ మంత్రి గారిని కూడా ప్రశ్నిస్తున్నాను అయ్యా మీరు ఈ రాష్ట్రంలో ఏ సభలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఒక్క బస్సుకు మీరు చలానాలు కట్టి డబ్బు కట్టి నాలుగు బస్సుల ద్వారా మీరు జనసమీకరణ చేసుకున్నట్లు మీరు నడుచుకున్నట్లు మేము అడగల మేము 1200 బస్సులకి మేము డబ్బు కడతానన్నాం మీలాగా అక్రమంగా మాకు బస్సులు కావాలని మేము అడగల ఈ ఆర్టీసీ అనేది ఈనాడు నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి చేదోడు వాదోడుగా మేము కూడా సపోర్ట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో బస్సులు రెంట్కి అడిగితే కిరాయికి అడిగితే మీరు ఇవ్వలేదనటం ఎంత మీరు నీచాతి నీచమైన కార్యక్రమం చేపడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అంతేకాదు ఈ ఆర్టీసీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాతగారు వారికి రాసిచ్చింది కాదు ఆ మంత్రి గారు తండ్రి గారు వారికి రాసిచ్చింది కాదు ఇది తెలంగాణ బిడ్డల కష్టాజితమైన ఆర్టీసీ వ్యవస్థ అంటే ఏ తెలంగాణని ఇచ్చిన పార్టీ ఏ తెలంగాణ ఇవ్వడానికి కష్టపడి తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ఇచ్చిన సోనియా గాంధీ గారి పార్టీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు వస్తుంటే ఆ సభకి మీరు ఇవ్వలేదు అంటే మీ సంస్కారం మీ సంస్కృతి ఏంటో చాలా స్పష్టంగా మాకు కనిపిస్తుంది అది అలా ఉంచితే ఇక రెండో విషయం ఇందాక ఉత్తేజంగా ఉన్న ఈ కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు స్వచ్ఛందంగా లక్షలాది మంది వారి వాహనాలు అది 2-wheeler, 3-wheeler, 4-wheeler అనేది పక్కన పెడితే వేలాది వారు స్వచ్ఛంగా వారి వాహనాలతో రావడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు నాకు రాత్రి తెలిసింది ఈ పరిసర ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల రేడియస్ లో చెక్ పోస్టులు పెట్టి చెక్ పోస్టుల దగ్గర ఏదైతే ప్రైవేట్ వెహికల్లో వచ్చే కార్యకర్తల్ని అభిమానుల్ని ఆపాలని చూస్తున్నారు అయ్యా ఈ సభకి వచ్చేది టెర్రరిస్టులు కాదు నక్సలైట్లు కాదు ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలు పంచుకున్న అనేక మంది యోధానుయుధులు వారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకటానికి వస్తుంటే వారిని ఒక టెర్రరిస్ట్ లాగా మీరు చిత్రీకరించి వారిని భయభ్రాంతుల్ని చేసి మీరు రాకుండా ఆపాలని చూసినా ఈ కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఆగరు ఆగటానికి ఎవరూ ఇప్పుడు సిద్ధంగా కూడా లేరు ఇక మూడోది మీరు ఇంటే నవ్వు వస్తుంది రాత్రి ఈ జిల్లా మంత్రివర్యులు అధికారులకేదో సందేశం ఇచ్చారట ఆదివారం సాయంత్రం మీటింగ్ కదా శనివారం నాడు ఆ రోజు మొత్తం కూడా మీరు మంచినీళ్ళు ట్యాపులకి మంచినీళ్ళు ఇవ్వద్దు అని చెప్పారట నీళ్లు ఆపి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఇస్తారట అంటే మా ఆడబిడ్డలు రాహుల్ గాంధీ గారిని దీవించడానికి రాకుండా ఉండాలి అనే ఒక దురుద్దేశంతో ఒక ఆలోచనతో ఇంత నీచాతి నీచమైన కార్యక్రమాలు చేపడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి
ఈ ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్న మంత్రులను ఏమనాలి అసహ్యమేస్తుంది. చివరగా ఒకటే చెప్తున్నాను, గోడకి బంతి ఎంత గట్టిగా కొడితే ఆ బంతి అంత స్పీడ్గా రివర్స్ అవుతుంది. అయ్యా కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, మళ్ళీ ఈ వేదిక మీద నుంచి మీకు సవాల్ ఇస్తున్నాను, ఏదైతే మీరు కొత్తగా తెలంగాణ రాష్ట్రం అనే పేరును తీసేసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభని ఖమ్మంలో ఏర్పాటు చేసుకున్నారు, అద్భుతంగా చేశామని జబ్బలు జరుచుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీ యంత్రాంగం, మీ బస్సులు, మీ అధికారులు, మీ ప్రభుత్వం మంచి ఆర్భాటంగా చేసిందని గొప్పలు చెప్పుకున్నారు. కానీ మీ సభ కంటే తల తన్నే విధంగా స్వచ్ఛందంగా లక్షలాది మంది అభిమానులు కార్యకర్తలకి సమావేశానికి రానున్నారు. కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే అభిమానులందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను ఈ వేదిక నుంచి, ఏ ఒక్క కార్యకర్త కూడా మీ మనసులో ఏదైతే తోచిందో తోచింది చేయండి. కాపాడటానికి ఇక్కడ రేవంత్ అన్నున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా మనం వెనక్కేసేది లేదు, కాబట్టి అంత పెద్ద వదవు ఇప్పుడే వాడను, టైం వచ్చినప్పుడు వాడతాను. తప్పకుండా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీ మీ మార్గాల్లో వచ్చి అద్భుతంగా ఆ సభని సక్సెస్ చేయాలి అని, అదే సభ మనందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళకి రాహుల్ గాంధీ గారు కండవేస్తారు, వేదిక ముందు ఉన్న వాళ్ళందరినీ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని జాయిన్ అయినట్లు అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అంత అద్భుతమైన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మరొక్కసారి ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి సూచనలు ఇవ్వటానికి వచ్చిన పిసిసి, ఏఐసిసి, అదే రకంగా మధుయాష్ కన్నా టీం అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారన్న. ఇప్పుడు మధుయాష్కి అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరు.